హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు అల్లగడ్డ. చాలా మంది ఏమన్నారంటే కనుక నా కామెంట్స్ లో, బ్రో అనంత పద్మనాభ స్వామి గుడి చూపించండి, కేరళకి వెళ్ళి అనంత పద్మనాభ స్వామి గుడి చూపించండి అన్నారు. బట్ ఎంతమందికి తెలుసో తెలియదు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు నుంచి 26 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైన, ఎవరికి సమాజ బయట సంప్రపంచానికి తెలియనటువంటి ఒక దాదాపు అంటే 25 అడుగుల పొడవు, అలాగే 6 అడుగుల వెడల్పు ఉన్న ఒక బ్రహ్మాండమైన అనంత పద్మనాభ స్వామి గుడి ఉంది. నేను ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తాను. ప్లీజ్, వీలైనంత వరకు అయితే కనుక మీకు ఈ గుడి ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి పా. ఎందుకంటే బూస్టప్ కోసమైనా దేనికైనా సరే ఒక కామెంట్, మీకు నచ్చినది ఏదైనా ఎనీ వర్డ్, ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. ఏంటంటే చెప్పలేదు కదా, ప్రజెంట్ ఏంటంటే కనుక ఈ విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే దాదాపుగా కొండవీడు రాజులు పాలించేవారు కదా, అంతకంటే ముందు వాళ్ళు ఇక్కడ శాసనాలు రాశారు. ఏంటంటే ఈ వచ్చేసి 6-7వ శతాబ్దం నాటి కాలం నాటిది. చౌళుక్యుల చాళుక్యుల కాలం వాళ్ళు పరిపాలించేటప్పుడు దీన్ని ఏంటంటే ఈ గుడి, ఈ కొండలో దొరికిన ఒకే రాయి మీరు ఎక్కడైనా చూసుకున్నట్లయితే దగ్గరికి బ్రో, ఈ రాయికి ఎక్కడే కానీ ఒక్క చీలుక అనేది కూడా ఉండదు. మ్యాక్సిమం పట్టుకుంటలే, మ్యాక్సిమం అంటే ఎక్కడ చూసినా కూడా మీరు ఒక్క కచ్చ కూడా ఉండదు. అంటే కనుక ఒకే రాయితోటి దాదాపు అంటే 6 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు, చూస్తున్నారు కదా, అక్కడి వరకు వచ్చేసి ఈ ఏదైతే విగ్రహం చెక్కారో ఈ విగ్రహం ఉన్న అద్భుతమైన గుడి ఉంది. ఈ గుడికి పక్కనే ఏంటంటే మనకి ఇక్కడ లైటింగ్ చాలా తక్కువ ఉంది, నేను ఫ్లాష్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్లయితే విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుని విగ్రహం ఉంది ఇక్కడ. అలాగే ఏంటంటే ఈ కింద చాలామందికి కనపడకపోవచ్చు, ఒక ముని అయితే కనుక ఇక్కడ తపస్సు చేస్తున్నాడు. ఈ విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే ఈ విగ్రహం వద్ద చాలా రకాల అంటే దేవుళ్ళు, అలాగే ఏంటంటే ఒక ఇద్దరు మకుటం బ్రో ఆ పేరు రాక్షసులు వాళ్ళంటే కనుక ప్రజెంట్ నాకు గుర్తులేదు, వాళ్ళ విష్ణుమూర్తి కాళ్ళ కింద వచ్చేసి అనంత పద్మనాభ స్వామి కింద ఇద్దరు రాక్షసులు. వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళిద్దరు వచ్చేసి అప్పటి రాక్షసులు వీళ్ళని వేశారు, అలాగే కొంతమంది దేవతామూర్తులు, అలాగే స్వామి నాభి వద్ద తామర పుష్పం వేసినారంట ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక తామరపు ఆకారంలో నాభి వేశారు, అలాగే పైన వచ్చేసి బ్రహ్మదేవుడు ఉన్నాడు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక బ్రహ్మదేవుడు ఉన్నారు. అమ్మా అన్ని కదినైనా ఇక్కడ ఏంటంటే మీరు విపరీతంగా బ్యాట్స్ ఉన్నాయి బా, సెక్యూరిటీ గార్డ్స్ టెంపుల్కి వచ్చేసి చాలా వరకు అయితే కనుక సెక్యూరిటీ పరంగా ఇక్కడ బ్యాట్స్ ఉన్నాయి. ఈ కొండవీటి రాజుల కాలం నాటి అనంత పద్మనాభ స్వామి అంటే మనకు తెలిసింది ఏంటంటే ప్రతి చోట మనము గమనించేది ఏంటి అంటే అనంతమైన సంపద ఉన్నారు, అంటే ఒక సంపద ఉంటుంది అనే ఒక ఉంది కదా, దీన్ని కూడా ఏంటంటే కొండవీడు రాజులు వీళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఏంటంటే కనుక ఒక అద్భుతమైన వీళ్ళ ఆస్తులన్నీ కూడా స్వామికి గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చారు ఈ స్వామికి సంబంధించి అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ చాలా ఫీల్ అయ్యాను ఇక్కడ నుంచి చూసి ఈ కేవ్స్ అన్ని క్లోజ్ చేసినట్టున్నారు, నాకు రావడానికి కుదరదని. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక చిన్న చిన్న రాళ్ళు బండల మీద స్వామిని పడుకోబెట్టారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బెడ్ కూడా ఒక రాళ్ళు గుండ్లులా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్క బండలాగా గుండులాగా ఉంది. ఇక్కడ స్వామి కాళ్ళ కింద వచ్చేసి ఒక సాధువు, సో తన ఏంటంటే కనుక ఇక్కడ తపస్సు చేస్తున్నాడు. ఎక్సలెంట్ ప్లేస్. ఇక్కడ వచ్చేసి ఇంకొక స్వామి అంటే కనుక సంథింగ్ నెమలి ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెమలి ఆకారం ఒక స్వామి ఫోటో అనేది ఇక్కడ వేశారు వీళ్ళు కూడా. సంథింగ్ ప్రతిదానికి అర్థం ఉంటుంది. వీళ్ళిద్దరైతే రాక్షసులు అంటే సంథింగ్, ఆ రాక్షసు పేరు ఏంటి అంటే నాకు సరిగా గుర్తులేదు. వీళ్ళిద్దరు వచ్చేసి రాక్షసులు, వాళ్ళంతా దేవతలు. ఈ అద్భుతమైన విగ్రహం అంటే ఈ టెంపుల్ని నేను అయితే కనుక నేర్చుకోవడం ఒక హ్యాపీనెస్ అయితే, మీకు చూపించడం ఇంకొక హ్యాపీనెస్ అబ్బా. నిజంగా చాలామంది అంటుంటారు ఏంటంటే కనుక బయట వద్దు బ్రో, మన దగ్గర కూడా ఉన్నాయి, మీరు కరెక్ట్గా ఎదిగితే కనుక అనంత పద్మనాభ స్వామి కోసం మీరు కేరళ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక అద్భుతమైన అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. ఇది కూడా ఏంటంటే ఒక అద్భుతమైన బండ మీద, దీన్ని చెక్కిన వాళ్ళు ఎంతమంది చెక్కారో తెలియదు కానీ ఆ పాము పడగలు అయితే ఏమి, ఆ చేయి చూసారా మీరు కరెక్ట్ కొండకు. ఏంటంటే ఇది విగ్రహం 100% ఏంటంటే ఇది ఇక్కడ చెక్కినది కాదు, ఈ కొండలో దొరికే ఒక రాయిని ఇలా చెక్కి ఇలా విగ్రహం చేశారంట. అంటే ఇదైతే ఇక్కడ కొండకే చెక్కినది అయితే కాదు, ఎత్తుకొని వచ్చారు. బట్ దీన్ని తీసుకురావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది అయితే కనుక మనం మాటల్లో కూడా చెప్పలేము. తెచ్చిన దాన్ని కొండ కట్టించేశారు, ఇది హైలైట్ కదా. విగ్రహం తీసుకురావడము
అది కొండకు అతుక్కుపోయింది ఒక కొండలోనే ఒక భాగంగా. అసలు అయితే మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది ఇది, నిజంగా వర్డ్స్లో చెప్పలేము. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఐదు ఎన్ని ఐదు ఎన్ని మూడు ఆరు ఏడు తలల నాగుపాములు అంటే శేషుడు అంటారు కదా, ప్రతి తల కూడా చాలా అద్భుతంగా చెక్కారు వీళ్ళు. ఇదేంటంటే చిన్న చిన్నగా బల్యం ఉంది అందంగా సూపర్. అనంత పద్మనాభ స్వామి చెయ్యి ఒక చెయ్యి ఇక్కడ ఉంటే ఇంకో చెయ్యి చూసారా మీరు ఆ గోడకి కలుసుకుపోయింది. అస్సలు అయితే కనుక నమ్మశక్యం కానీ అద్భుతంగా ఉంది అమేజింగ్ అని చెప్పచ్చు. కాకపోతే ఏమంటే బ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ బాగా. ఇంత లైవ్లో నేను ఎంత లైటింగ్లో ఈ గబ్బిలను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. మీకు ఇవి ఎలా కనిపిస్తున్నాయి అయితే నాకు తెలియదు సరిగా ఎగ్జాక్ట్లీ, బట్ మాటల్లో చెప్పలేనంత ఒక గొప్ప విగ్రహం కానీ గొప్ప టెంపుల్ కానీ ఈరోజు నేను చూశాను. ఇంకా సంథింగ్ ఇక్కడ కొన్ని శాసనాలు అవి వీళ్ళు మెన్షన్ చేసి ఉండొచ్చు. ఇక తుంబుర స్వామి ఓకే హైలైట్ ఉంది ఇక్కడ కొంచెం బయట. ఏంటంటే కనుక ఇక్కడ జయమేజయ రాజులని ఇద్దరు విగ్రహాలు అయితే కనుక ఈ గుహకు అంటే కాపలా పెట్టారు అంటే కనుక ఈ ఎంట్రన్స్లోనే పెట్టారన్నారు, బట్ నాకు సరిగా అర్థం కాలేదు. వీళ్ళే అనుకుంటా, వీళ్ళేనా కాదు కాదు ఇక్కడనా ఓకే. ఇక్కడ ఒక స్వామి టెంపుల్ ఉంది, అలాగే ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ విగ్రహం ఉంది. టూ దీనికి ఏంటంటే రాయల్ కోసం ఏంటంటే సింహం లాంటి వాడు ద్వారా రెండు ఒక మూడు సింహాలు ఉన్నాయి. అలాగే ఏంటంటే కనుక కూర్చోడానికి చాలా కన్వీనియంట్గా ఉంది సూపర్. నేను తీసుకుంటా వీడియో బాగుంది బా. మొత్తానికి అయితే ఒక అద్భుతమైన టెంపుల్ చూసాము మనము, హైలైట్గా ఉంది సూపర్. వెళ్ళేసేద్దాం. ఈ కొండను అయితే కనుక చెక్కడం అనేది ఈ ఉండవల్లి అనేది అయితే కనుక నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సూపర్. ఇంకా కొంతమంది ఏంటంటే కనుక ఇక్కడ ఋషులు ఇవి అవి చాలా ఉన్నాయి, చాలా కొన్ని బొమ్మలు సూపర్ అమేజింగ్ ప్లేస్ నిజంగా. ప్రతి చోట కూడా వీళ్ళు విగ్రహాలు చెక్కారు బ్రో నిజంగా. అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని లాక్ చేసినారు, అది చూసుకోక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఏంటి ఇంత మంచి టెంపుల్కి వస్తున్నాము లాక్ చేశారే ఏంటి అని. ఇంకోసారి దీన్ని ఇంకోసారి చూద్దాం, ఎందుకంటే దీన్ని తనివి తీరట్లేదు. ఎన్నిసార్లు చూసినా కూడా నిజంగా నేను నా జీవితంలో నేను చూసిన ఒక అద్భుతమైన గొప్ప విగ్రహం గొప్ప గుడి అమేజింగ్ నిజంగా. అయితే చరిత్ర అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్ మరి మనం సబ్స్క్రైబ్ కొట్టండి, అలాగే ఏంటంటే కొంచెం బయటకు రిటర్న్ వీడియో క్లోజ్ చేస్తున్నా క్లోజ్ చేసేస్తాం. అవు దీంట్లో రాము గురించి చెప్పలేదు మర్చిపోయా బ్రో ఫస్ట్ ఓకే. ఏంటంటే మా రాము ఇంత అద్భుతమైన గుడి నేను చూపించడం కంటే కూడా రామన్న సపోర్ట్ లేకుండా అయితే అస్సలు చేయలేను. తెలుగు ట్రావెలర్ రాము బ్రో ఫస్ట్ చెప్పాలి కదా బ్రో, గుర్తు చేయలేదు ఓకే. మన లాస్ట్ వరకు చూస్తారులే ఎడిటింగ్లో వేసేద్దాం సరేనా. మా రాము అన్న ఏంటనగా ఈరోజు మేము చూసిన ఒక అద్భుతమైన గుడికి మా రాము అన్న కూడా ఒక కారణం, తెలుగు ట్రావెలర్ రాము సూపర్ థ్యాంక్స్ బ్రో పదా. ఇక్కడ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే చాలా రకాల చెక్కారు ఇవి శాసనాలు అనుకుంటా, మనకైతే అది అర్థం కావట్లేదు. చాలా శాసనాలు ఉన్నాయి ఇక్కడ, వీళ్ళేందో సంథింగ్ ఇది ఒక గేమ్ అనుకుంటా బ్రో. ఈ గేమ్ మనం ఎప్పుడు ఆడినాం బాగున్నాయి అంటే ఇప్పుడు అంటే వాళ్ళేదో అవి పాతకాలం నాటి గేమ్స్ అనుకుంటారు కదా. అంటే సాధువులు భిక్షువులు ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, సో రాజుల కాలం నాటివి. మొత్తానికి అద్భుతమైన కొండవీడు రాజులు అలాగే వాళ్ళు ఇచ్చే శాసనాలు చెప్పారు ఆరో శతాబ్దంలో. అప్పుడు మనుషులు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కదా, ఎలా చెక్కారు చూడు బండలను మొత్తం రాతిని నిజంగా అయితే కనుక అమేజింగ్. ఇంకా మనకు చాలా వీడియోస్ తీసే పనిది పదమ్మా రామా బ్రహ్మదేవుడి గుడి అమ్మదేవుడి గుడి రండి. మీకు ఏంటంటే ఉండవల్లి కేవ్స్లో ఇంకా చిన్న ప్లేస్